ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రభుత్వం మద్య దుకాణంలో పనిచేస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని భవానీ సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 140 క్వార్టర్ బాటిల్లు ఉన్నట్లు గుర్తించామని, వీరికి సహకరిస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్స్ విలువ సుమారు 21,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అద్దంకి మన భవానీ సెంటర్ నుంచి శ్మశాన ముస్లింస్ శ్మశానానికి వెళ్ళే రోడ్డు, మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆ సెంటర్కి వెళ్ళంగానే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడుకొని మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ కాడ దగ్గర. అనుమానంతో ఆపేసి, ఏంది మోటార్లు ఏమున్నాయంటే లిక్కర్ బాటిల్స్ ఉన్నాయన్నారు. సరే ఓపెన్ చేసి చూస్తే ఒక బాటిల్, ఒక దాంట్లో 90 బాటిల్, ఒక దాంట్లో 50 బాటిల్ ఉన్నాయి. 50 బాటిల్ వచ్చి రెండు బ్రాండ్లు ఉన్నాయి, ఒకటి 9 సిహార్స్ విస్కీ, ఒకటి ఆంధ్ర గోల్డ్, ఇంకో దాంట్లో వచ్చేసి గుడ్ ఫ్రెండ్స్ ఒకటి, ఇంకో గోల్డెన్ దేశం విస్కీ, అవి 90 ఉన్నాయి. ఇవి మీకు ఈ బాటిల్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే రెండు షాపుల నుంచి తీసుకొచ్చుకొని ఉన్నారు. రెండు షాపులు ఏంటంటే మన భవానీ సెంటర్లో వైన్స్లో ఒకటి, తర్వాత ఓల్డ్ పెట్రోల్ బంక్ షాపులో ఒకటి. మళ్ళీ వెంటనే అక్కడికి పోయేసి అక్కడ సేల్స్మెన్ కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఎరా బాబు మీరు ఈ బాటిల్స్ ఇచ్చారంటే ఇచ్చానని చెప్పి ఒప్పుకున్నారు. ఇక్కడ పోయి ఒప్పుకున్నాడు, అక్కడ ఒప్పుకున్నారు సార్. వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చాం, వాళ్ళిద్దరిని కూడా ముద్దాలు చేస్తాం, మొత్తం 4 ముద్దాలు.